హాయ్ ఐమ్ నందిత వసుదేవ్. నా అలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. అందుకే ఈ సూసైడ్ వీడియో. ఇంకా ఈ ప్రపంచంలో బ్రతకడం I hate this life. మిస్టరీ ఆఫ్ ఎన్ ఆన్లైన్ గోస్ట్. కానీ విని ఎరుగని ఒక వింత సంఘటన ఈ అపార్ట్మెంట్లో జరిగింది. ఈ అపార్ట్మెంట్లో శిరీష అనే ఒక భరతనాట్యం టీచర్ ఉండేది. ఆవిడ హస్బెండ్ 20 రోజుల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు ఆవిడ బయటికి రాలేదు. ఎప్పుడు అపార్ట్మెంట్ లోపలే ఉండేది. ఏమైందో తెలీదు. ఒక 10 రోజుల క్రిందట చాలా హ్యాపీగా బాగా రెడీ అయి బయటికి వచ్చారు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఏమైందని చెప్పి ఆమెను అడిగారు. అప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ విని అపార్ట్మెంట్ వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆవిడేం చెప్పారంటే ఆవిడ హస్బెండ్ తనతో ఆన్లైన్లో చాట్ చేస్తున్నారని చెప్పింది. ఆ తర్వాత తను చాలా హ్యాపీగా వారమంతా ఉన్నారు. ఏమైందో తెలీదు, సడన్గా ఈరోజు పొద్దున ఈ అపార్ట్మెంట్ పైనుండి దూకి సూసైడ్ చేస్తున్నారు. అసలు నిజంగా దయ్యాలున్నాయా? ఉంటే మనతో ఆన్లైన్లో చాట్ చేస్తాయా? ఈ విషయం గురించి విశ్లేషించడానికి ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు మన ముందున్నారు ప్రఖ్యాత గోస్ట్ అనలిస్ట్ డాక్టర్ రవికుమార్ గారు. సార్, మీరు చెప్పండి, దయ్యం ఆన్లైన్లోకి రాగలదా? ఇదేమీ మొదటిసారి కాదు. ఇది వరకు టెక్నాలజికల్గా ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్న కంట్రీస్లో రష్యా, ఫ్రాన్స్, జపాన్, అమెరికా వంటి దేశాల్లో కూడా ఇలాంటి కేసెస్ రికార్డ్ అయినట్టుగా ఎవిడెన్స్లు ఉన్నాయి. అయినా దయ్యం ఎలా ఆన్లైన్లోకి రాగలదు సార్? ఎందుకు రాకూడదు? మన ఇంట్లో ఉన్న కంప్యూటర్స్ 1,00,000 కంప్యూటర్స్ యాడ్ చేస్తే ఎంత పవర్ఫుల్లో మన మనిషి బ్రెయిన్ కూడా అంతే పవర్ఫుల్. ఇంత పవర్ఫుల్ మనిషి బ్రెయిన్ని దయ్యం కంట్రోల్లోకి తీసుకుంటున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ కంప్యూటర్స్ని, ఇంటర్నెట్ని తీసుకోలేదా? మరి ఇలా చనిపోయిన వ్యక్తి నుంచి చాట్ చేయమని రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలి సార్? యాక్చువల్లీ చనిపోయిన వ్యక్తి నుంచి మనకు మెసేజ్ వచ్చినప్పుడు దానికి గనక మనం రిప్లై ఇస్తే ఆ చనిపోయిన వ్యక్తి మన మైండ్ని నెమ్మదిగా తన కంట్రోల్లోకి తీసుకొని మనలో సూసైడ్ చేసుకునే టెండెన్సీని పెంచి మనంతట మనమే సూసైడ్ చేసుకునేలా చేస్తారు. కాబట్టి నెవర్ చాట్ విత్ డెడ్ పర్సన్స్. చనిపోయిన వ్యక్తితో చాట్ చేయకండి. హాయ్ ఆది. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? నువ్వు నాకు కాల్ చేస్తావనుకున్నాను, కరెక్ట్గా కాల్ చేసావు. నేను ఇప్పుడే నీకు కాల్ చేస్తాను. ఎలా గెస్ట్ చేసావు? ఎలానా? 3 years లవ్ ఇక్కడ. నువ్వు ఏ టైంలో ఏం చేస్తావో, నువ్వెలా ఆలోచిస్తావో, నీ ఇష్టాలు అయిష్టాలు వాట్ నాట్. ఐ నో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ అబౌట్ యూ. అయితే నాకేం ఇష్టం ఉంటాయో ఏమి ఇష్టం ఉండవో చెప్పు. సరే, నీకు మీ అమ్మన్నా నేనన్నా చాలా ఇష్టం. నీకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నీకు ఏ ఎమోషన్ అయినా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. నువ్వు ప్రేమించినా అపారంగా ప్రేమిస్తావు, ద్వేషించినా అపారంగా ద్వేషిస్తావు. నీకు నువ్వు కన్నా నేనంటేనే ఇష్టం. అన్నిటికంటే నువ్వు నన్ను హక్ చేసుకుని నా మెడపైన ముద్దు పెడతావు చూడు, అదంటే నీకు చాలా ఇష్టం. నన్ను చాలా స్టడీ చేసావే. మరి ఇప్పుడు నువ్వు నా గురించి చెప్పు. అమ్మా తల్లి, ఈ ప్రశ్నకి మగవాళ్ళు ఏ సమాధానం చెప్పినా మీకు నచ్చదు. నన్ను వదిలే ప్లీజ్. పో అది. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. ఎనీథింగ్ ఫర్ యూ. అది ఎప్పుడు హగ్గు కిస్సేనా? టుడే ఐ వాంట్ సీ యూ టాప్లెస్. వాట్? టాప్లెసా? నో వే. ఇప్పుడే కదే ఎనీథింగ్ ఫర్ యూ అది అన్నావు. అవును కన్నా, నేను నో అనట్లేదు. ఇలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే. అంటే ఇంకా మనకి పెళ్లి కాలేదనుకుంటున్నావా? అవును, నువ్వు నాకు తాళి కట్టలేదు కదా. పిచ్చిదానా, తాళి కడితేనే పెళ్ళైనట్టు కాదే. నుదుటిపైన బొట్టు పెట్టినా పెళ్ళైనట్టే, బుగ్గన ముద్దు పెట్టినా పెళ్ళైనట్టే, పక్క నడుస్తున్నప్పుడు ప్రేమగా చేయి పట్టుకున్నా పెళ్ళైనట్టే. అలా చూస్తే ఇప్పటికే మనకి 1000 సార్లు పెళ్ళైనట్టు తెలుసా. ఆహా, చాలా క్యూట్గా కన్విన్స్ చేస్తున్నావురా. అండ్ నౌ యూ హ్యావ్ టు డూ ఇట్. ఆది తప్పదా? ఇఫ్ యూ వోంట్ డూ దిస్ I will go wild. సరే, నీకోసం త్వరగా. తప్పదు, ఖచ్చితంగా తీయాల్సిందే. Yes, that's my girl. Go ahead, make it fast. That's it. లిటిల్ మోర్. ఇంకా ఇంకా ఇంకొంచెం. ఎస్ ఎస్. ఓ షిట్! ఒరేయ్, ఏం చేస్తున్నారా మీరు? ఇంటర్నెట్లోనా? ఇలా ఎలారా రే? ఇప్పటి వరకు ఇంటర్నెట్లో బస్ టికెట్ బుక్ చేయడం, సినిమాలు చూడటం చేశాను రా. రే, నువ్వు దేవుడు రా స్వామి. అయినా చాట్ రూమ్ని బెడ్రూమ్ చేసేసావు కదరా. రే, ఒకసారి నాకు కూడా నేర్పించరా ప్లీజ్ రా. ప్లీజ్, మీరు టెక్నాలజీని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు రా. హే డర్టీ గర్ల్, వేర్ ఆర్ యు? హే ఆపండ్రా, అయినా మీరెలా కనెక్ట్ అయ్యారా ఆన్లైన్లోకి? అదేంట్రా, నీ దగ్గర నుంచే కదా కాల్ రిక్వెస్ట్ వచ్చింది. హహా, జోకా? ఇలాంటి టైంలో నేను ఎలా కాల్ చేస్తాను? అవునవును, బాబు బాగా బిజీ. రే ఆది, నాకు నేర్పించరా ప్లీజ్ రా. నీ ఎప్పుడు? రే ఆది, నాకు నీ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. నెక్స్ట్ వీక్ ఏదో అడ్వెంచర్ ప్లాన్ చేస్తా అన్నావు కదా, దాని గురించి డిస్కస్ చేయడానికి కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేసావేమో అనుకున్నా. నేనైతే నిజంగా కాల్ చేయలేదే. హే, మీరు అబ్జర్వ్ చేశారా, మనతో పాటు కాన్ఫరెన్స్ కాల్లో ఇంకెవరో కనెక్ట్ అయ్యి ఉన్నారు. యూజర్ నేమ్ నందిత వసుదేవ్. నందిత అంటే మన జూనియర్ కదా, అయినా తను చనిపోయింది కదా. హే గైస్, లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే రోజు అనుకుంటా నందిత సూసైడ్ చేసుకుంది. అంటే తను దయ్యమయ్యేలా వచ్చిందా? అయినా తనకు మనతో పని ఏంట్రా? హే, దయ్యాల్లో గీయాల్లో ఏదో గ్లిచ్ అనుకుంటా. ఒకసారి ఇంటర్నెట్లో ఇలానే జరుగుతుంటుంది. మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళ కాంటాక్ట్ ఉంటే ఆటోమేటిక్గా కాల్ కనెక్ట్ అవుతుంది. మరి తన కాల్ డిస్కనెక్ట్ చేసేద్దామా? ఓకే, దెన్ లెట్స్ డూ దిస్. ఏంటి తన కాల్ కట్ అవట్లేదు? ఇదేం పెద్ద విషయం ఏం కాదు, వదిలేసండి. హే, ఐ గాట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఏంటి అది? మాకు పంపించు. ఫస్ట్ లెట్ మీ సీ ఇట్. అబ్బా, మాకు కూడా చూపించొచ్చు కదా, మేం కూడా నవ్వుతాం. హే రమ్య, నీకు చాలా డేర్ ఎక్కువే. ఇలాంటి పిక్స్ అప్లోడ్ చేసావు. నాకు డేర్ ఎక్కువ? ఏ పిక్స్ గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడే ఎఫ్బీలో అప్లోడ్ అయ్యాయి. అదే మన లాస్ట్ పార్టీ పిక్సే. వెయిట్ 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 వెయిట్, అవి డానీ ఐడి నుంచి అప్లోడ్ అయ్యాయే. రే డానీగా, ఈరోజు నేను పెట్రోల్ పోసి తగలెట్టకపోతే నా పేరు రమ్యనే కాదు. నేను అప్లోడ్ చేయలేదే. మరి నువ్వు కాకపోతే నీ ఐడి నుంచి ఇంకేవాడు అప్లోడ్ చేస్తాడరా? నీ బాబా? మర్యాదగా మాట్లాడు. బాబు గీబన్నా అనుకో, మర్యాద దక్కదు. ఇప్పుడు అర్జెంటుగా తీయలేదంటే నేను చంపేస్తాను. ఇప్పుడు నువ్వు సారీ చెప్పు, అప్పుడు నేను డిలీట్ చేస్తా. తప్పు నువ్వు చేస్తే నేనెందుకు సారీ చెప్పాలరా? రే డానికే, ఈ గోల్ ఏంట్రా బాబు, ముందు వాటిని డిలీట్ చేయి. సరే ఆది చెప్పాడు కదా, డిలీట్ చేస్తున్నానులే. డిలీట్ చేశా, అయినా అవి నేను అప్లోడ్ చేయలేదు. ఓహో, మళ్ళీ పిక్స్ అప్లోడ్ అయ్యాయి, కానీ ఈసారి శ్రీకాంత్ ఐడి నుంచి. రే శ్రీ, నువ్వు కూడా నా పేషెన్స్ చెక్ చేస్తున్నావు, అయినా ఏంట్రా అందరు నాతో ఆడుకుంటున్నారేంటి? దేర్ ఇస్ సంథింగ్ రాంగే, నేను అప్లోడ్ చేయలేదు. మరి నువ్వు కాకపోతే ఎవడ అప్లోడ్ చేస్తాడ్రా? నేనే చేశాను. ఎవరు? నందిత వసుదేవ్. నందిత వసుదేవ్? వాట్, నందితనా? నందిత చనిపోయింది కదా, నువ్వెవరు? నా శరీరం మాత్రమే చనిపోయింది, నేను చనిపోలేదు. వాట్ ద ఫక్, నీకేం కావాలి? హూ ద హెల్ ఆర్ యు? మీతో గేమ్ ఆడాలనుకుంటున్నాను. ఈ గేమ్లో మీరు గెలిస్తే మిమ్మల్ని వదిలేస్తాను, కానీ ఈ గేమ్లో క్విట్ అయినా, గేమ్లో ఓడిపోయిన వాళ్ళని చంపేస్తాను. నువ్వేంటే మమ్మల్ని చంపేది? ఇప్పుడు నేనే నీతో గేమ్ ఆడతాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక అటాచ్మెంట్ మెయిల్ పంపిస్తున్నాను, దాన్ని ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఈ గ్లిచ్ ఏంటి, దాని బాబు లాంటి గ్లిచ్ అయినా ఎగిరిపోతుంది. డానీ, డోంట్ డూ దిస్. అనవసరంగా నాతో గేమ్స్ ఆడొద్దు. నువ్వు ఆడాల్సిన అసలు గేమ్ ముందుంది. డానీ, నీకే చెప్పేది, 60 సెకండ్స్లో ఇది ఆపకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఏంటి, నిజంగానే కౌంట్ చేస్తుంది? నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్పినట్టు ఆ యాప్ ఎగ్జిక్యూట్ చేయి, అదే ఎగిరిపోతుంది. ఈ అటాచ్మెంట్ ఏంటరా డానీ? దీన్ని ట్రోజన్ డిస్ట్రాయర్ అంటారు. మన కంప్యూటర్లో ఉన్న వైరస్, ఇలాంటి హ్యాకర్ కాల్స్, చెత్త చెదర్ లాంటివి ఏమున్నా ఇది డిలీట్ చేస్తుంది. అయిపోయింది. నాది అయిపోయింది. నాది 90% స్ట్రక్ అయింది. వన్ ఫైల్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్ అని వస్తుంది. టొరెంట్స్ చెక్ చేయి. ఓ షిట్, గబ్బర్ సింగ్ సినిమా డౌన్లోడ్ అవుతుంది. నువ్వు నీ పవన్ కళ్యాణ్ పిచ్ తగలట, ముందు దాన్ని డిలీట్ చేయి. నువ్వేంటే నన్ను చంపేది? దమ్ముంటే నా ముందుకు రావే, నేనే నిన్ను చంపుతాను. పోయిందా? ఎస్, పోయింది. అయినా నువ్వేంట్రా బాబు గందీసావు, నాకు నిన్ను చూస్తేనే ఎక్కువ భయం వేసింది తెలుసా. బ్లడీ హెల్, ఎవరైతే నాకేంటి, కాల్చి పడదుపుతాను. అబ్బా, నాకైతే ఒక్క నిమిషం ప్రాణం పోయినట్టు అనిపించింది. దీన్ని మనం కామెడీగా తీసుకోకూడదు. ఐ థింక్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు పోలీస్. 1 సెకండ్, నేను పోలీసులు కాల్ చేస్తాను. నమస్తే, సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్. హలో, నేను మా ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు ఎవరో మా సిస్టమ్ని హ్యాక్ చేసి మమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారు. మీ కాల్ని మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, దయచేసి హోల్డ్లో ఉండండి. నమస్తే, దిస్ ఈజ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. మీకు థ్రెటనింగ్ కాల్ ఎప్పుడొచ్చింది? జస్ట్ 2 minutes బ్యాక్. మీ కంప్లైంట్ మేము రిజిస్టర్ చేస్తున్నాం. మీ అడ్రస్? నాదా 3-54 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, హైదరాబాద్. ఓకే సార్, ఈ విషయం నేను మా హైర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళు ఈ కాల్ని ట్రేస్ చేస్తారు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ కాన్ఫరెన్స్ కాల్ని డిస్కనెక్ట్ చేయొద్దు. వాట్, కమ్ అగైన్? ఎట్టి పరిస్థితుల్లో ఆ కాన్ఫరెన్స్ కాల్ని డిస్కనెక్ట్ చేయొద్దు. నాకు భయం వేస్తుంది. తను నిజంగానే నందితానా? హే ఇడియట్, నీకేమానైంది చూసుకో. గుడ్ బై డానీ. గుడ్ బైయా, నువ్వు నాకు కనిపించవే. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకొని నువ్వు బతికుండగానే పూర్తి చేస్తాను. డానీ ఆగాగు, ఒకసారి కూర్చో. ఏమైందే? చెప్పింది చెయ్యి, కూర్చో. లే, చెయ్యి ఊపు. ఆడుకుంటున్నావా? ఓ మై గాడ్, ఏముంది అక్కడ? డానీ జాగ్రత్త. అయ్యో, డిస్కనెక్ట్ అయింది. కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తున్నాను. Danny? Danny! Danny, what are you doing? Danny! Danny? Danny, what are you doing? Danny! 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 What are you doing? Danny! 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 Now, I have grabbed your attention. Na peru Nanditha Vasudev. నేను మీ జూనియర్ని. నేను మీతో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాను. నాతో గేమ్ ఆడకపోతే మీరెవ్వరూ బ్రతకరు. నందిత, వై ఎందుకు ఇలా చేస్తున్నావు? మేము నిన్నేం చేశాం? మీరు నన్నేం చేశారా? నా లైఫ్ మొత్తం పోయింది మీ వల్లే కదా. నేను చనిపోయింది కూడా మీ వల్లే కదా. నీ చావుకి కారణం మేమా? మేము నిన్నొక్కసారి క్యాజువల్గా కలిసాం. కలిసిన 6 months తర్వాత అనుకుంటా. నువ్వు కడుపు నొప్పి తట్టుకోలేక చనిపోయావని పేపర్లో వచ్చింది. నీ చావుకి మాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? అందరమ్మాయిలానే పెద్ద ఇంజనీర్ అవ్వాలనే ఆశతో కాలేజ్లో జాయిన్ అయ్యాను. మా నాన్నకి స్తోమత లేకపోయినా నన్ను గొప్ప పొజిషన్లో చూడాలనే ఆశతో నన్ను ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. కానీ జాయిన్ అయిన మొదటి రోజు నుండే రోజు ఎవడో ఒకడు ఏదో రకంగా నన్ను ర్యాగింగ్ చేసేవారు. ఒకరోజు ర్యాగింగ్ అన్న పేరుతో శ్రీ నన్ను ముద్దు పెట్టుకోబోయాడు. అప్పటి వరకు ఇవన్నీ భరించిన నేను ఆ రోజు బస్ట్ అయ్యాను. నందిత వసుదేవ్ అంటే బ్రాహ్మణ అమ్మాయి ఏం చేసినా కూడా మూల కూర్చొని ఏడుస్తుంది అనుకుంటున్నావరా? తేడా వస్తే తాట తీస్తా. అది అందరు ముందు కొట్టింది. జస్ట్ పేరడితను కొట్టిందిరా. చున్నీ ఒకటి దీని మోహానికి. యు బిచ్ బిచ్ అంటావే? సీనియర్స్ అంటే చేతగనవాలనుకుంటున్నావా? ఒక సీనియర్ పైన చేయి వేసి ఎలా చదవగలను అనుకుంటున్నావు? మాకు కోపం వస్తే ఏం చేస్తుంది తెలుసా? శ్రీగాడినే గాను కొట్టింది. ఇప్పుడు వాడే నీకు బుద్ధి చెప్తాడు. నా మీదే చేయేస్తావే? అయ్య బాబోయ్, ఏంటే అంత బలుపు నీకు? రేయ్, జీవితంలో సీనియర్ అనే పదం వింటే వణుకు పుట్టేలా చేరా దీనికి. శ్రీ, ఇక చాలు. ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకోసారి సీనియర్స్ జోలికి వచ్చావనుకో మొత్తం సినిమా చూపించేస్తాం. అది లెక్క. ఆ మాత్రం దానికే చంపేస్తావా? అది జస్ట్ సింపుల్ ర్యాగింగ్. అయినా ఇది అన్ని కాలేజెస్లో కామనే కదా. అయినా నువ్వు ఈ విషయం జరిగిన 6 నెలలకు చనిపోయావు. ఈ ర్యాగింగ్కి నీ చావుకి ఏంటి సంబంధం? సంబంధం ఏంటా అంటే ఏ సంబంధం లేకుండానే నేను మీ దగ్గరికి వచ్చానా? నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఆ రోజు నన్ను ర్యాగింగ్ చేసినప్పుడు మీరు తీసిన ఫొటోస్ మన కాలేజ్ గ్రూప్లో షేర్ అయ్యి వైరల్ అయ్యాయి. ఆ రోజు జరిగిన సంఘటన ఒకటైతే, జనాలకి ఆ పిక్స్ చూశాక నేను రొమాన్స్ కోసం శ్రీ పైన పడినట్టు అర్థమైంది. ఆ రోజు నుండి అవకాశం వచ్చింది కదా అని ప్రతి ఒక్కరూ నాకు ఇష్టం వచ్చినట్టు మెసేజెస్ పంపడం మొదలుపెట్టారు. నా బాయ్ ఫ్రెండ్తో పార్క్కి వెళ్తేనే నా క్యారెక్టర్ బ్యాడ్ అన్నావు. నువ్వైతే ఏకంగా కాలేజ్లోనే దుకాణం పెట్టేశావు కదే. మరి నిన్నేమనాలి? బిచ్చనా లేక స్లట్టనా? అబార్షన్ కూడా అయిందటగా. ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు బతుకున్నావే? నేనైతే ఊరేసుకొని చచ్చేదాన్ని. థూ, పోయి ఆ డ్రగ్ రేట్ శ్రీగాడికి పడిపోయావేంటే? వాడికంటే నేను చాలా సెక్సీగా ఉంటాను. ట్రై మీ బేబే. ఆ ఫొటోస్ కొన్ని రోజులకి మా నాన్న ఫోన్కు చేరాయి. అవి చూసి మా నాన్న గుండె ఆగిపోయి చనిపోయారు. ఆ క్షణం నాకు ప్రపంచం అంతా శూన్యంగా అనిపించింది. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని కాలేజ్ మేనేజ్మెంట్ కోసం నా సూసైడ్ని వీడియో తీశాను. హాయ్, ఐమ్ నందిత వసుదేవ్. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు, అందుకే ఈ సూసైడ్ వీడియో. నా సీనియర్స్ చేసిన పని వల్ల నేను మా నాన్నని, నా క్యారెక్టర్ని మొత్తం కోల్పోయాను. మా నాన్నకి నేను ఆడపిల్లగా పుట్టినందుకు మా నాన్న ఎంతో గర్వపడేలా చేద్దాం అనుకున్నాను. కానీ మా నాన్న చావుకి నేనే కారణమయ్యాను. నాకు ఈ ప్రపంచంలో బ్రతకాలని లేదు. I don't deserve this life. I hate this life. I hate this life. ఇంకా ఈ ప్రపంచంలో బ్రతకరు. I hate this life. నా జీవితం అంతమైపోవడానికి కారణం ఖచ్చితంగా మీరే. నేను అనుభవించిన నరకం మీరు కూడా అనుభవించాలి. నందిత గేమ్ ఆడమంటుంది, ఆడకపోతే చంపేస్తానంటుంది. ఇదేదో డేంజరస్ గేమ్లా ఉంది, మనం ఎందుకు ఆడాలి? నేను ఆడను, నేను క్విట్ చేసేస్తున్నాను. ఫక్, నా డోర్ లాక్ అయిపోయింది. నా డోర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాది కూడా క్లోజ్ అయిపోయింది. నౌ కమింగ్ టు ద పాయింట్, మీకు ఇంకో ఆప్షన్ లేదు. యూ హ్యావ్ టు ప్లే ద గేమ్. మీరు గెలిస్తే వదిలేస్తాను, ఓడిపోతే చంపేస్తాను. ఫ్రెండ్స్, పాస్ట్ ఈజ్ పాస్ట్. మనకు సమస్య వచ్చింది, అందరం సాధ్యమైనంత త్వరగా బయటపడడానికి ట్రై చేద్దాం. లెట్స్ ప్లే ద గేమ్ అండ్ ఫినిష్ ఇట్. ఏమంటారు? ఏంటా గేమ్? నెవర్ హ్యావ్ ఐ ఎవర్. నెవర్ హ్యావ్ ఐ ఎవరా? నాకు ఈ గేమ్ తెలుసు. మనం మన చేతి వేళ్ళని తెరిచించాలి. తను ఇప్పటి వరకు, ఎప్పుడు అనే పదాలతో మొదలయ్యే ఒక స్టేట్మెంట్ చెప్తుంది. ఆ స్టేట్మెంట్ ఎవరికి సంబంధించిందైతే వాళ్ళు ఒక ఫింగర్ క్లోజ్ చేయాలి. ఇలా ఎవరైతే ముందుగా అన్ని ఫింగర్స్ క్లోజ్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ ఓడిపోయినట్టు. ఓడిపోయిన వారెవరు ఇంటికి వెళ్ళరు, పైకి పోతారు. నేను చంపేస్తా. మనకి ఇంకా ఆప్షన్ లేదు, ఈ గేమ్ ఆడాల్సిందే. లెట్స్ ప్లే ది గేమ్ అండ్ ఫినిష్ ఇట్. ఐ యామ్ ఇన్. లెట్స్ డు దిస్. ఆది, లిఫ్ట్ చేయి. నా ఫస్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ప్రియాకి రాత్రిపూట హాస్టల్లో పక్క తడిపే అలవాటు ఉందని రూమర్స్ క్రియేట్ చేయలేదు. నన్ను అన్నారా? నందిత, ఐ థింక్ యూర్ రాంగ్. ఆ రూమర్ స్ప్రెడ్ చేసింది షీలా. ఎందుకు కౌంట్ చేస్తున్నావు నందిత? నేను కాదని చెప్తున్నాను కదా. కౌంటింగ్ అయ్యేలాగా ఒప్పుకోకపోతే ఫెయిల్ అయిన వాళ్ళని చంపేస్తాను. నేనే. రమ్య, నువ్వా? మరి షీలా చేసిందని చెప్పా? అప్పట్లో ఏదో జరిగిపోయిందిలేవే, వదిలే. ఏదో జరిగిపోయిందా? ఎంత క్యాజువల్గా చెప్తున్నావే. కాలేజ్ మొత్తం నన్ను ఎంత ఏడిపించారో నీకు తెలీదా? నీకు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేదా? ప్రియా, లీవ్ ఇట్. అది కాదు. అది ఆ రూమర్స్ వల్ల నేను ఎంత హ్యూమిలేషన్ అనుభవించానో నీకు తెలీదా? ప్రియా, నీకే చెప్పేది, లీవ్ ఇట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. స్టేట్మెంట్ 2. ఇప్పటి వరకు ఎప్పుడు రమ్య బ్రదర్ ని కారుతో నేను యాక్సిడెంట్ చేయలేదు. మా అన్నయ్యనా? ఎవరు? శ్రీ, నువ్వా? నేనే. ఐఎమ్ వెరీ సారీ. మా అన్నయ్య ఇంకా బెడ్ మీద ఉండడానికి కారణం నువ్వా? సారీ రమ్య, ఆ రోజు వర్షం వల్ల నా కార్ కంట్రోల్ తప్పింది. What a great friends. Shut up, Sri. నేను తప్పు ఒప్పుకొని సారీ చెప్పాను. తనైతే కనీసం సారీ కూడా చెప్పలేదు. స్టేట్మెంట్ 3. ఇప్పటి వరకు ఎప్పుడు సెకండ్ ఇయర్ ఐశ్వర్యాని నేను కిస్ చేయలేదు. ఇట్స్ మీ. నేనే. ఒకరోజు ఎవరు లేనప్పుడు తను లీడ్ తీసుకొని నన్ను లవ్ చేశానని చెప్పి కిస్ చేసింది. బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, నేను ప్రియాతో లవ్లో అని చెప్పి తను రిజెక్ట్ చేశాను, అంతే. ప్రియా, మొహమాల పెట్టుకో. నేను చెప్పింది నిజం కాబట్టే కౌంట్ ఆగిపోయింది. మై నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఎప్పుడు నేను శ్రీ గురించి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదు. ఫక్ యు నందిత, నేనే శ్రీ. నువ్వా? నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వెలా పోలీసులకు పట్టించావరా? అప్పటికే నువ్వు డ్రగ్స్ అమ్మడంలో పీక్ స్టేజ్లో ఉన్నావు. అప్పుడే నేను కంట్రోల్ చేయలేకపోతే నీ కెరీర్ పాడవుతుంది అనిపించింది. అందుకే కంప్లైంట్ చేశా. నీ ఫ్యూచర్ కోసమే చేశా. నా ఫ్యూచర్ కోసమా? నా ఫ్యూచర్ కోసం 3 days నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మా నాన్న ముందు నేను పెద్ద యదవనయ్యాను. కాలేజీలో నన్ను అందరూ పెద్ద క్రిమినల్లా చూస్తున్నారు. ఇంతకన్నా నా కెరీర్ ఏం పాడవాలరా? శ్రీ కామ్ డౌన్. నందిత కావాలనే మనలో మన గొడవ పెట్టి ఓడిపోయేలా చేస్తుంది. ప్లీజ్ గైస్ కామ్ డౌన్. నన్ను అందరి ముందు పెద్ద యదవం చేసి పెద్ద దేవుని చేసిన ఫీల్ అవుతున్నాడు చూడు. మై నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఎప్పుడు శ్రీ ఫ్లడ్ చేసిన చైత్రతో శ్రీ చెడ్డవాడని చెప్పి వాళ్ళని విడగొట్టలేదు. చైత్రకి నా గురించి చెడుగా చెప్పింది మీలో ఒకరా? ఎవరు? రమ్య, నువ్వే కదా కాలేజీలో రూమర్స్ స్ప్రెడ్ చేయడం, అందరినీ ఎదవలు చేయడం తప్ప నీకు వేరే పని లేదా? నో నో నో, ఏ తప్పు జరిగినా కారణం నేనేనా? నేను ఇప్పటి వరకు చైత్రతో మాట్లాడలేదు. నేనైతే అస్సలు కాదు. మరెవరు? నేనే శ్రీ. నేనే. నువ్వా? ఎందుకు? చైత్ర అమాయకురాలు. నన్ను అక్క అని పిలుస్తుంది. నీ గురించి నన్ను అడిగింది. తనకి నీకు సెట్ కాదు. అందుకే నీ గురించి నాకు తెలిసిందంతా తనకు చెప్పాను, అంతే. అవును, మరి నువ్వు రచనలో రోజావి. ఏది కరెక్టో ఏది రాంగో అన్నీ నువ్వే డిసైడ్ చేస్తావు. మై నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఎప్పుడు ఆది దగ్గర 30,000 రూపాయలు నేను దొంగతనం చేయలేదు. ఓహో, మీరందరూ ఇంత ఏదోలా. మీతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఛీ, నాకే సిగ్గేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. రమ్య, ఒప్పుకో, ఇలాంటి పనులు నువ్వు తప్ప ఇంకెవరు చేయరు. నో 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 వే, నేను కాదు. రమ్య, నువ్వు కాకపోతే మిగిలింది ఎవరు? ప్రియా, నువ్వే కదా? నో శ్రీ, నేను కాదు. నిజం చెప్పు. తను ఖచ్చితంగా కాదు. శ్రీ, నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు తను కాదని? ఐ నో, ఒకవేళ తను చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఓకే, అది నేనే. నువ్వు అసలు మనిషివేనా? యువర్ నాసోల్. కాలేజ్ ఫీ కట్టని పంపించారా ఆ డబ్బు మా నాన్నగారు? ఆ రోజు నేను ఎంత కష్టపడ్డాను తెలుసా? నువ్వు డ్రగ్ ఇటువని కాలేజ్ మొత్తం వెలివేస్తారా? నేను చేరదీశాను. నేను నా పక్కన ఉండడం వల్లే నేను ఇంకా మనుషులు చూస్తున్నారు కాలేజీలో. తెలిసిన ఒక విషయం, యువర్ ఎ క్యారెక్టర్లెస్ ఫెలో. ఏ ఆపరా, ఇక చాలు. చేశాను. ఆ టైంలో ఏదో అలా అయిపోయింది. అదేదో నువ్వు ఒక్కడే మంచోడి అందరూ నీలా ఉండాలనుకోవడం, అది నీ పొరపాటు, నాది కాదు. అందరితో కంపేర్ చేసుకుంటున్నావా? నీకంటే వర్స్ట్ ఫెలో ఎవరు ఉంటారా? ఏంటి, నాకంటే వర్స్ట్ ఫెలోస్ ఎవరు ఉండరా? చూస్తావా ఇక్కడ ఎంతమంది ఉన్నారో నిరూపించమంటావా? నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వమనింత. ఈసారి నెక్స్ట్ స్టేట్మెంట్ నేను ఇస్తాను. శ్రీ, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు నేను ఎప్పుడూ సెక్స్ చేయలేదు. శ్రీ, స్టాప్ ఇట్. క్వశ్చన్ నువ్వు అడగకూడదు, నన్ను అడగాలి. దిస్ టైమ్ ఐ విల్ గో విత్ శ్రీ. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఎవరితోనూ సెక్స్ చేయలేదు. ఎస్, ఐ మీన్ నేను చేశాను. ఏంటమ్మ రమ్య, సగమే వెళ్దించావు. ఎత్తితే మొత్తం ఎత్తు, లేకపోతే మొత్తం దించు. ఇలా సగం సగం పెట్టుకో. ఇంకా కౌంట్ డౌన్ రన్ అవుతుంది. వేల్దించినా ఇంకా కౌంట్ డౌన్ రన్ అవుతుందంటే ఇంకా ఎవరో ఉన్నారు. ఇంకా కౌంట్ డౌన్ 10 seconds మాత్రమే ఉంది. 9 ఆది, ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు ఒక్క ఆపర్చునిటీ ఇవ్వు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఐ యామ్ సారీ. నో నో నో, హౌ కెన్ యు డు దిస్ టు మీ? నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? చెప్పేది వినను. ఏం వినను? యూ చీటెడ్ మీ. ఎంతమంది నా వెంట పడ్డా అందరినీ వద్దనుకుని నీతోనే ఫస్ట్ కిస్, నీతోనే ఫస్ట్ హగ్, నీతోనే ఫస్ట్ సెక్స్ కావాలనుకున్నాను. మగాడిని నేను ఉన్నానే, ఆడదానివి నువ్వు ఉండలేకపోయావా? నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. అది జస్ట్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ. క్షమించును. నో, ఇంకా నేను నీ మాట వినను. చూసావా, ఇందాక నేను ఒక్కడే అన్నావు. ఇప్పుడు నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ లవరే నిన్ను మోసం చేసింది. నేనెంతరా, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఇప్పుడుకైనా తెలుసుకో లోకం ఎలా ఉందో. షట్ అప్ శ్రీ. నీకు హర్ట్ అయిందని నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఇంత హ్యూమిలేషన్ కి గురి చేస్తావా? రియల్లీ యు ఆర్ ఎ బాస్టర్డ్. యు ఆర్ ఎ బాస్టర్డ్. నన్ను బాస్టర్డ్ అంటావా? నన్ను బాస్టర్డ్. వాడు నన్నే తిట్టి, నువ్వు నన్నే తిట్టి, రమ్య కూడా నన్నే తిట్టి, మీరందరూ తిడుతుంటే పడ్డానికి నేనేమన్నా ఎర్రి పువ్వులాగా అనిపిస్తున్నానా? నందిత, నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా నేనే ఇస్తున్నానమ్మా. శ్రీ, డోంట్ డూ దిస్. ప్లీజ్ డోంట్ డూ దిస్. ఇప్పటి వరకు ఎప్పుడు నా లవర్ బెస్ట్ ఫ్రెండ్తో నేను ఎప్పుడూ సెక్స్ చేయలేదు. ఏంటి ప్రియా, ఇది నువ్వా? శ్రీతోనా? శ్రీ చెప్పేది నిజమా? ప్రియా నిన్నే అడిగేది నిజమా? నందిత, ఐ క్విట్. టెల్ మీ నందిత. నో నందిత, ఐ నీడ్ టు నో దిస్. చెప్పు ప్రియా, నిజమా? నిన్నే అడిగేది? I prefer to die, Adi. I'm sorry. Priya, answer cheyakapothe nenu tanani champanu. No, Nanditha. Priya, cheptava? Ledha? Avunu, నేను చేశాను. కానీ ఎందుకు చేశావు? చెప్పు. నీకు చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితులు లేవు అది. అదొక యాక్సిడెంట్ మాత్రమే. అది కాదు అది. ప్లీజ్ నన్ను క్షమించు. నీ కోపం వస్తే నన్ను హింసించు, ఏదైనా చెయ్యి. నిన్ను హర్ట్ చేసుకోవద్దు అది. నిన్ను హర్ట్ చేసుకోవద్దు. నీకు ఇక్కడ తగిందే కనిపిస్తుంది, ఇక్కడ తగింది కనిపించట్లేదు. ప్రేమ అన్న పదానే అబద్ధాన్ని ప్రూవ్ చేసావు కదే. ఐ ప్రామిస్ అది, నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ప్రేమించానని చెప్పావు, ఇప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్తున్నావు. నా కళ్ళ ముందు అంతా కనిపిస్తుంది ప్రియా. ఇప్పుడు ఏది నిజమని నేను నమ్మాలి ప్రియా? చెప్పు ప్రియా. ఈ రెండు విషయాలు నేను చెప్పేది నిజం అది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నో, నేను ఇక్కడ నమ్మను. మీ ప్రేమను కొంచెం పక్కన పెడితే గేమ్ కంటిన్యూ చేద్దాం. అండ్ నౌ గెట్ రెడీ ఫర్ ద బోనస్ రౌండ్. ఇంకా నో బోనస్ రౌండ్, నో నార్మల్ రౌండ్. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, దమ్ముంటే నా ముందుకు రావే. ఇప్పటి వరకు నేను ఎప్పుడు దయ్యాన్ని చంపలేదు, ఇప్పుడు రేప్ చేసి మరీ చంపోతున్నాను. ఏంటిది? వింటారా ఏంటది? నో, ఐ కాంట్ టెల్ దిస్. శ్రీ, అలా చేయకు. యు హావ్ టు షేర్ ఇట్. చెప్తేనే కదా ఏం చేయాలో ప్లాన్ చేసేది. నో, నేను చెప్పలేను. వెయిట్, నా ప్రింటర్ కూడా రన్ అవుతుంది. నో, ప్రియా, ఏముంది అందులో చెప్పు ప్రియా, ప్లీజ్. నో, ఇంకా అర్థం కాలేదు రమ్య. వీరిద్దరు కలిసి చేసిన మరో డార్క్ సీక్రెట్ అది. నో, అది అలాంటిది కాదు అది. ఫస్ట్ ఏమో సెక్స్ అన్నారు, ఇప్పుడేమో వీళ్ళిద్దరూ సెక్స్ అన్నారు. ఇంకేం వినాల్సి వస్తుందో దేవుడా. నో, అది అలా మాట్లాడకు, చాలా హర్టింగ్ గా ఉంది. చేసినప్పుడు సుఖంగానే ఫీల్ అయ్యావు కదే, మరి ఇప్పుడు ఎందుకే హర్టింగ్ గా ఫీల్ అవుతున్నావు? ఇంతకీ ఆ పేపర్లో ఏముంది? ఇంకేం చేసావు? ఎంతమంది చేసావు? చూపించు ప్రియా, చూపించు. నువ్వు చూపించకపోతే నేను గేమ్ క్విట్ అవుతా. ఆది ఈ గేమ్ క్విట్ చేస్తే ఆదిని నేను చంపేస్తా. నువ్వు చూపించకపోతే నేను గేమ్ క్విట్ అవుతా. నో ప్రియా, నో ప్రియా, చూపించుకో, చూపించు ప్రియా, చూపించుకో. ఇఫ్ యు షో దిస్ I will kill Sri. Oh God! Sri, connect cheyandi. Sri, no, Nanditha, no, forgive me. Sri, ye varindi. Nanditha, forgive me. Nanditha, no, Sri. Enta foolish ga behave chesave. You really a bitch. ఈ పేపర్ చూపిస్తే రమ్యను చంపేస్తా. షిట్, గుడ్ బై రమ్య. నో నో నో, నేను చంపేస్తుంది, నేను చంపేస్తుంది. నో నో, రావట్లేదు, వద్దు నందిత, ప్లీజ్ నన్ను చంపొద్దు, ప్లీజ్ వద్దు నందిత, ప్లీజ్ నందిత, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఎవరిని ర్యాగింగ్ చేయను. ఈ విషయంలో నేను తప్పు చేశాను. ప్లీజ్ నందిత, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్. రమ్య 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 రమ్య, సారీ రమ్య, సారీ. తప్పు చేశావు నందిత, తప్పు చేశావు. ఫక్ యు నందిత, రమ్య ఫక్ యు. రమ్య, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ యామ్ సారీ రమ్య, ఐ యామ్ సారీ. ఇప్పుడు హ్యాపీనా? అందరూ చనిపోయారు, నేను కూడా కొంతసేపులో చనిపోతాను. ఇక నీకు ఎవ్వరట్లేరు, నీకేం కావాలన్నా చెయ్యి, ఎంతమంది కావాలన్నా చెయ్యి. నన్ను అసహించుకోకాది, నేను తట్టుకోలేను. నువ్వు ఇప్పుడు తెలుసుకుంది, చూస్తుంది, నా గురించి ఆలోచిస్తుంది, అంత అబద్ధం అది. మరి ఏది నిజం ప్రియా? నీకు గుర్తుందా, మన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక అందరం పాస్ అయ్యామని చెప్పి పార్టీ చేసుకున్నాం. ఆ రోజు ఆనందంలో నువ్వు ఎక్కువ తాగి కింద పడిపోయావు. వాళ్ళిల్లు మీ ఇంటి వైపే అని రమ్య డాన్ని నేను డ్రాప్ చేయడానికి తీసుకెళ్లారు. తీరా చూస్తే నా కార్ పంచర్ అయింది. శ్రీ ఆ నైట్ వాళ్ళింట్లోనే ఉండమని కంపెల్ చేశాడు. తర్వాత నన్ను ఫోర్స్ చేసి ఎక్కువ తాగించాడు. నాకు కూడా ఆల్కహాల్ ఎక్కువ స్పృహలో లేను. అప్పుడు ఆది, ఐ లవ్ యు రా, నువ్వెప్పటికీ నాకే సొంతం ఆది. ఎస్ బేబీ, నేను నీ ఆదినే, నేనెప్పటికీ నీకే సొంతం. అలా శ్రీ అడ్వాంటేజ్ తీసుకొని స్పృహలే నేను నాతో సెక్స్ చేశాడు. ఆ తర్వాత రోజు ఉదయం నిద్ర లేచే వరకు నాకు కూడా తెలీదు ఆ విషయం. వెంటనే నీకు చెప్పాలనుకున్నాను, కానీ ఎక్కడ శ్రీగాన్ని చంపి నీ కెరీర్ పాడు చేసుకుంటావు అని భయపడ్డాను. ఈ విషయం నీకు చెప్పలేక, నాలోనే దాచుకోలేక, ఆ గిల్టీ ఫీలింగ్తో ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు చెప్పాది, నన్ను ఇంకా అసహించుకుంటున్నావా? నువ్వు నన్ను హేట్ చేస్తే నేను తట్టుకోలేను అది. ప్లీజ్ ఆది, ఫర్గివ్ మీ ప్లీజ్. నో ప్రియా, ఐఎమ్ నాట్ హర్టింగ్ యూ. నేను నిన్ను అనవసరంగా బాధపెట్టాను. నువ్వు తప్పు చేస్తున్నావని అనుకున్నాను, కానీ ప్రియా, నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ తప్పు వెనక ఏదో కారణం ఉంటుందన్న విషయం గమనించలేకపోయింది ప్రియా. ఐఎమ్ సారీ ఫర్ దట్. నువ్వే నేను క్షమించాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఆహా, మీ ప్రేమను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కానీ ప్రేమ కన్నా ప్రాణం గొప్పది కదా. ఇంకా గేమ్ ఎండ్ అవ్వలేదు. మై లాస్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఎప్పుడు నేను నందిత పిక్స్ని కాలేజ్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయలేదు. నందిత, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనే చేశానంతా, నేనే చేశాను. ప్రియా, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఇంకా ఎందుకు కౌంటింగ్ చేస్తున్నావు నందిత? నేను తప్పు ఒప్పుకున్నాను కదా. నో నందిత, ప్రియా ప్లీజ్ డోంట్ డు దిస్. కిల్ మీ నందిత, కిల్ మీ. ఈ గేమ్ ఇక్కడతో ఎండ్ అవ్వాలని నీకు లేదా ప్రియా? ప్రియా, ప్రియా. ఆది, 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 ఆది. నువ్వు చెప్పనంత మాత్రాన నాకు తెలియదు అనుకున్నావా ప్రియా? ఆ ఫొటోస్ అప్లోడ్ చేసింది ఆది అని నాకు తెలుసు. అందుకే వాడిని అంతం చేశా. ఏంటి కోపమా? నన్ను మళ్ళీ చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా. ఇప్పుడు అర్థమైందా? ఎన్నో సంవత్సరాలు మనతో కలిసిన మన వాళ్ళే మనల్ని అసహించుకుంటుంటే ఎలా ఉంటుందో. మనల్ని ఎంతో ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతుంటే ఎంత నరకంగా ఉంటుందో తెలిసిందా? తప్పు చేసిన మీకే ఇంత కోపం వస్తుంటే ఏ తప్పు చేయను నేను. మీరు చేసిన తప్పు వల్ల నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని కోల్పోయాను. నాకు ఎంత కోపం రావాలి? నేను అనుభవించిన నరకం మీరు అనుభవించాలనుకున్నాను. అందుకే మీతో ఈ గేమ్ ఆడాను. వారందరికన్నా నాకు ఎక్కువ ద్రోహం చేసింది నువ్వే. ఇక మిగిలింది నువ్వే ప్రియా. గుడ్ బై. హాయ్ ఐఎమ్ నందిత వసుదేవ్. నేను నీతో ఓ గేమ్ ఆడాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నందిత వసుదేవ్ మూవీ మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మూవీ అంటే హీరో అండ్ విలన్ కాదు, సాంగ్స్ అండ్ ఫైట్స్ కాదు, గ్రాఫిక్స్ అండ్ బడ్జెట్ కాదు. మూవీ అంటే ఒక కథ, ఓ చక్కని కథని ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పడం అనేది నా ఒపీనియన్. వేరే ఏవైనా సరే కథకి ప్రోత్సాహం ఇచ్చేవై ఉండాలి, కానీ కథని డామినేట్ చేసే విధంగా ఉండకూడదని నేను నమ్ముతాను. నాకు 5 lakhs సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా ఫాలోవర్స్కి ఏదైనా చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్న సమయంలో ఒక స్టోరీ లైన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ లైన్ని చాలా మోడిఫై చేసి ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేసి నా ఫాలోవర్స్కి చూపించడానికి ట్రై చేశాను. కానీ అది ఎంతవరకు సక్సెస్ అయిందో మీరే చెప్పాలి. ఈ మూవీ బడ్జెట్ 10 lakhs, ఏది తీసినా అందులోనే తీయాలి. నేను స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ ఫ్రీ టైంలో మాత్రమే ఈ మూవీ తీయాల్సి వచ్చింది. అందుకే కొంచెం లేట్ అయింది. అయినా మీరు నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్. నేను 10 lakhs పెట్టి ఈ మూవీ తీస్తున్నాను అని అన్నప్పుడు చాలామంది దీన్ని పెయిడ్ కంటెంట్గా యూట్యూబ్లో రిలీజ్ చేయమని సలహా ఇచ్చారు. అంటే ఆన్లైన్లో మీరు ₹100 పే చేస్తేనే ఈ సినిమాని చూడగలరు. కానీ మా డబ్బు ఖర్చు పెట్టినా మీకు ఫ్రీగానే చూపించాలి అని అనుకున్నాను. దానికి ప్రతిఫలంగా నేను కోరుకున్నది మీ దగ్గర నుంచి ఒకే షేర్. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకే సబ్స్క్రైబ్ మాత్రమే. అలా కాకుండా ఇంకా మీరు నాకు సపోర్ట్ చేసి నా మూవీలో వన్ ఆఫ్ ది సపోర్టర్గా మీరు ఉండాలి అని అనుకున్నా, నేను మరొక మూవీ తీయాలి అని మీరు అనుకున్నా, పేట్రియన్ ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. పేట్రియన్ లింక్ ఈ వీడియో కిందనున్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఆ లింక్లో ఉంటాయి. ఒకవేళ నేను నెక్స్ట్ మూవీ తీస్తే అది ఖచ్చితంగా ఒక న్యూ సైంటిఫిక్ కాన్సెప్ట్తో కంప్లీట్ నా ఓన్ స్టోరీతోనే మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ ఇప్పట్లాగే ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ విక్రమాదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.